హాయ్ వ్యూస్, మన దేశంలో ఇంకా అజ్ఞానం అన్నది ఏ రేంజ్ లో ఉందో చెప్పడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. లిటరల్లీ ఈ న్యూస్ నేను చూడగానే చాలా షాక్ గురయ్యా. అసలు ఇంత దారుణంగా ఎలా ఉన్నారు మన వాళ్ళని, దానివల్లే కరోనాకి ఈ రకం మన వాళ్ళు చనిపోతా ఉన్నారండి. డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్దాం. ఉత్తరప్రదేశ్లో బారాబంకి ఏరియా, అక్కడ చిసౌర్హా అని ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్లో టీకాలు వేయటానికి ఒక బృందం వెళ్ళింది, మెడికల్ టీం. ఆ మెడికల్ టీంను చూసి పనికి మాలిన బ్యాచ్ ఎవరో గాని, వారు ఇచ్చేది వ్యాక్సిన్ కాదు, అది విషపు ఇంజెక్షన్లు మనం చంపడానికి వచ్చారు వాళ్ళు అని చెప్పగానే, పక్కనే సరయూ నది ఉంది, ఆ నదిలో దూకేశారట. ఓవరాల్ గా ఈ గ్రామం మొత్తమే తీసుకుంది ఎంతమంది అయ్యంటే 18 మంది అని చెప్పేసి అంటా ఉన్నారు. ఎవరు ఇది ఎంత చెప్పింది, మరలా ఈ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్, సబ్ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో రామ్ నగర్ ఏరియాకి సంబంధించి రాజీవ్ కుమార్ శుక్లా, ఆయన ఇదంతా చెప్పుకొచ్చాడు. ఇదంతా జరిగింది మన శనివారం అట. లిటరల్లీ వ్యాక్సిన్ లేక అల్లాడుతూ ఉంటే, వ్యాక్సిన్లు ఇస్తాం రెండ్రా బాబు అంటే మాకు వ్యాక్సిన్లు వద్దు అమ్మాయి విసిపు ఇంజెక్షన్ అని చెప్పేసి నది రోజు దూకారంటే ఏమనాలి? సమస్య అసలు ఎక్కడ? వ్యాక్సిన్ల మీద ఇంకా అపోహలు మనలోకి పోలేదా? లేదంటే వ్యాక్సిన్ మీద అపోహలు ఇంకా స్ప్రెడ్ చేస్తూనే ఉన్నారా? లేదంటే అసలు వ్యాక్సిన్ మీద నమ్మకమే లేదా? ఏది ఏమైనా సరే, ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి చదువు చెప్పే పంతులు ఎవరైతే ఉన్నారు, మాస్టర్లు టీచర్లు ఎవరైతే ఉన్నారో, ఒక్కసారి వాళ్ళు ఆలోచించాలి. మన చదువులు ఏ రకం ముందుకెళ్తా ఉన్నాయి? చదువుకున్న వాళ్ళు వాళ్ళ చుట్టుపక్కల వారిని అసలు కనీసం కొంచెమైనా సరే వాళ్ళకి విజ్ఞానం అనేది ఇస్తున్నారా లేదా ఏంటి? అండ్ ఇటువంటి ఉపద్రవం వచ్చి పడ్డప్పుడు, ఈ కరోనా మహమ్మారి ఇటువంటి వచ్చినప్పుడు ప్రజలకు అసలు అవేర్నెస్ కల్పించాల్సిన విధంగా చదువుకున్న కల్పిస్తున్నారా లేదా? అండ్ నిత్యం టీవీల్లో రేడియోల్లో అరే చివరికి మొబైల్లో రింగ్ టోన్లు కూడా కాలర్ ట్యూన్లు కూడా అవే వస్తున్నాయి. అయినా సరే ఇంకా ఇంత అజ్ఞానంలో మన వాళ్ళు ఎందుకున్నారు? వ్యాక్సిన్ని ఎందుకు మనల్ని విష ఇంజెక్షన్ అనుకున్నారు? వారికి ఎవరు ఇది అంతా చెప్పారు? రాజకీయ నాయకుల, ఊర్లో ఉండే భూస్వాముల, లేదంటే చదువుకున్నని చెప్పేసి బిల్డప్ ఇచ్చే పనికి మనల్ని బ్యాచ్చా, లేదంటే చదువు గీదు మాకేం సంబంధం లేదు, మేము మాకు ఏ తెలిస్తే మేము అదే ఫాలో అయిపోతాం, మాకు అంతా తెలుసు అనుకునే పిచ్చోళ్ళ ఎవరు? ఏదేమైనా ఈరోజు నాకు చాలా బాధ కలిగిస్తాం, ఇంత దారుణంగా ఇంత అమాయకత్వంగా ఇంత అజ్ఞానంతో నా దేశ ప్రజలు ఉన్నారా అని చెప్పేసి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బారాబంకి ఏరియా శిశౌర్హా ఆ విలేజ్ పేరు, వాళ్ళు దూకింది సరయూ నదిలో. అరౌండ్ 18 మంది పైగానో 14 మంది పైగానో నదిలో దూకారని అంటా ఉన్నారు. మరి అంతమంది అసలు దూకారంటే చెప్పినోడు అడిగిన చాలా గట్టిగానే చెప్పాడు, అది విషం ఇంజెక్షన్ అని చెప్పి గట్టిగా నమ్మించాడు. ఖచ్చితంగా అతని మీద చర్యలు తీసుకోవాలి, ఆ రకం చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను ఆశిస్తూ ఉన్నాను.